నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు. సింహగిరిపై తొలి విడత చందనం అరగదీత పూర్తి. భాండాగారంలో భద్రం. పదకొండవ వార్డులో పర్యటించిన నగర మేయర్ పారిశుద్ధ్య పనులు తనిఖీ. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కొనసాగుతున్న దీక్షలు. కార్మిక సంఘాల సంఘీభావం. నగరంలో కురిసిన వర్షం. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం. జిల్లాపై కరోనా పంజా. కొత్తగా 2371 కేసులు నమోదు. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. సింహగిరిపై చందనం అరగదీత పూర్తయింది. ఐదో రోజైన మంగళవారం సుమారు 29 కిలోల దివ్య చందనాన్ని సిబ్బంది అరగదీశారు. అరగదీసిన ఈ చందనాన్ని భాండాగారంలో భద్రపరిచారు. అరగదీసిన దివ్య చందనం ముద్దలో నరసింహస్వామివారి రూపం కనిపించడం విశేషం. వైశాఖ శుద్ధ తదిను పురస్కరించుకుని సింహగిరిపై ఈ నెల 14వ తేదీన చందనోత్సవం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి తొలి విడతగా 3 మణుగులు అంటే 125 కిలోల పచ్చి చందనాన్ని సమర్పించనున్నారు. ఇందుకు అవసరమైన చందనాన్ని అరగదీశారు. ఈ నెల 7వ తేదీ మొదలుకొని 5 రోజుల పాటు ఈ చందనాన్ని అరగదీశారు. మొత్తం మీద 5 రోజుల్లోనూ నిర్దేశిత చందనాన్ని అరగదీశారు. భాండాగారంలో భద్రపరిచారు. ఇదిలా ఉండగా దివ్య చందనం ముద్దల్లో నరసింహస్వామివారి రూపం కనిపించడం ఆ స్వామివారి మహిమేనని ఆలయ అర్చకులు తెలిపారు. మంగళాయ శుభాంగాయ మంగళాయ మహోదశే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ సింహాచల వరాహలక్ష్మి సింహస్వామివారి సన్నిధిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిపేటువంటి సంవత్సరోత్సవంలో ఒకటటువంటి చందనోత్సవం రోజున అక్షయ తృతీయ నాడు 14వ తేదీన జరపబోయేటువంటి ఈ చందనోత్సవం కార్యక్రమంలో నిజరూప దర్శనం పూర్తయిన తర్వాత మరుసటి రోజు సమర్పించేటువంటి చందన సమర్పణ, తొలి విడత చందన సమర్పణకి కావలసినటువంటి దివ్య శ్రీచందనాన్ని సేకరించడం జరిగింది. ఈ సేకరించినటువంటి శ్రీచందనాన్ని తూనిక వేసి తూనిక ప్రకారం ఆ చందనంలో ఆ చందనాన్ని తీసుకుని దాంట్లో సుగంధ ద్రవ్యాలు పొడులను అందులో కలిపి ఆ కలిపినటువంటి సుగంధ పరిమళాలు వదిలేటువంటి దివ్య శ్రీచందనాన్ని స్వామివారికి అక్షయ తృతీయ మరుసటి రోజు 3 మణుగుల శ్రీచందనాన్ని స్వామివారికి సమర్పణ చేస్తారు. ఈ సమర్పణతోటి తొలి విడత చందన సమర్పణ కార్యక్రమం పూర్తవుతుంది. దానికి తగినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ముమ్మరంగా పూర్తి చేయడం జరిగింది. ఈ కరోనా మహమ్మారి వలన ఎవరికి దర్శన భాగ్యం లేకపోవడం చేత మీ అందరి తరఫున మేము స్వామివారిని ప్రార్థిస్తున్నాం. అందరికీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగ భాగ్యాలు కలగాలని సింహాద్రినాథుని మనసా వాచా కరోనా త్రికరణ శుద్ధిగా ప్రార్థిస్తున్నాం. జై శ్రీ. విశాఖ నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి 11వ వార్డులో పారిశుద్ధ్యం పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డు పరిధి పాత ఆరిలవ, డ్రైవర్స్ కాలనీ, తోటగరువు, గాంధీనగర్, రవీంద్రనగర్ తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను అడిగి పరిశీలించారు. గాంధీనగర్ వద్ద గడ్డలో పూడికి పెరిగిపోవడాన్ని గమనించిన మేయర్ వెంటనే పూడికను తొలగించాలని స్థానిక శానిటరీ ఇన్స్పెక్టర్ను ఆదేశించారు. కాలువలో చెత్త వేయొద్దని మహిళలను కోరారు. ఈ ఆకస్మిక తనిఖీలో నగర మేయర్ వెంట జీవీఎంసీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ కేఎస్ఎల్జీ శాస్త్రి, జోన్ 1 కమిషనర్ బొడ్డేపల్లి రాము తదితరులు పాల్గొన్నారు. దేశ రక్షణ, ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించాలని నరేంద్ర మోడీ సర్కార్ నిర్ణయం తీసుకోవడం అత్యంత దుర్మార్గమని సిఐటియు నాయకురాలు, మాజీ కార్పొరేటర్ బొట్ట ఈశ్వరమ్మ మండిపడ్డారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద కొనసాగుతున్న దీక్ష శిబిరానికి ఆమె తన సంఘీభావాన్ని తెలిపారు.
ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని మోడీ సర్కార్ తక్షణమే వెనక్కి తీసుకోవాలని మాజీ కార్పొరేటర్ బొట్ట ఈశ్వరమ్మ డిమాండ్ చేశారు. లేకుంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ డిమాండ్తో విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ జీవీఎంసీ గాంధీ పార్క్లో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 40వ రోజు కొనసాగాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మోడీ సర్కార్ అనాలోచిత నిర్ణయాలు ప్రభుత్వ రంగ సంస్థల పాలిట శాపంగా మారుతున్నాయని మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే మరో సంగ్రామం తప్పదని హెచ్చరించారు. నా పేరు బొట్ట ఈశ్వరమ్మ, ఎక్స్ కార్పొరేటర్. స్టీల్ ప్లాంట్ దీక్షలు ప్రారంభమే 40 రోజులు అవుతుంది. స్టీల్ ప్లాంట్ను పరిరక్షించుకోవాలని చెప్పి ఎల్ఐసీలు, బ్యాంకులు, జాతీయ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా కాపాడుకోవాలని చెప్పి 40 రోజులుగా కూడా ఈ దీక్షలు ఈ దీక్షా శిబిరంలో సాగుతున్నాయి. ఈ దీక్ష అసలు సాగుతున్నదా అన్న దాని మీద అయితే ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా ఉంది. ప్రభుత్వం తాలూకా వైఖరి ఏంటనేది కూడా ప్రజలకు అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. ఇంత పెద్ద విపత్తు వచ్చినప్పటికీ కూడా ఈరోజు స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవాలన్న ముఖ్య ఉద్దేశంతో ప్రజలు ఈ నిరాహార దీక్షలు చేస్తున్నారు. అంటే కరోనా కంటే ఇది చాలా ప్రభుత్వ రంగ సంస్థ అనేది కాపాడుకోవాల్సినంత బాధ్యత గొప్ప విషయం కూడా. కరోనాను కూడా లెక్క చేయకుండా ప్రజలు ఈరోజు ఈ దీక్ష శిబిరంలో కూర్చుంటున్నారంటే ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇంత పెద్ద విపత్తు వచ్చినప్పుడు కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది. అసలు ఇంజెక్షన్లు కానీ వ్యాక్సినేషన్ కానీ ఈరోజు ప్రభుత్వం నిర్లక్ష్య వ్యవహారం చేసి కనీసం కేటాయించవలసిన కేటాయింపులు కూడా కేటాయించకుండా ప్రజల ప్రాణాలని ప్రాణంగా పెట్టే విధంగా ఈరోజు మోడీ ప్రభుత్వం వ్యవహారం చేస్తుంది. దీనిలో భాగంగానే ఈ ప్రభుత్వ సంస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తుంది. ఎవరైతే బడా పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులు ఉన్నారో అలాంటి వాళ్ళకి టాటా బిర్లా అంబానీలు ఆదానీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈరోజు దేశ సంపదని కట్టబెట్టాలనే ఆలోచన ఉంది తప్ప స్టీల్ ప్లాంట్ పరిరక్షించుకుందాము 32 మంది ప్రాణత్యాగంతో కూడుకున్న స్టీల్ ప్లాంట్ 1966లో ఉక్కు సత్యాగ్రహాలు చేసి ఈవేళ స్టీల్ ప్లాంట్ను పరిరక్షించుకున్నారు. అలాంటి స్టీల్ ప్లాంట్ని నిర్వీర్యం చేసి ప్రైవేట్ పోస్కో కంపెనీకి అమ్మాలని చెప్పి ఈరోజు మోడీ ప్రభుత్వం చూస్తుంది. ఇలాంటి ప్రభుత్వ పాలన అసలు ఇంతవరకు ఎప్పుడూ కూడా చూడలేదు. ప్రజల మీద ఇంత నిర్లక్ష్యమైన వైఖరిని అవలంబిస్తున్న మోడీకి ఖచ్చితంగా కూడా ప్రజలు గుణపాఠం నేర్పుతారు. రేపు రాబోయే కాలంలో ఏదైనా ప్రజల ప్రాణాలని పణంగా పెట్టే ఈ మోడీ విధానాలు నశించాలి. ఖచ్చితంగా కూడా కార్మికులు, కష్టజీవులు ఈవేళ పనులు లేక, ఉపాధి లేక, తినడానికి తిండి కూడా లేక, ఈవేళ కరోనా వస్తే మందులు వేసుకోవడానికి కూడా ఈవేళ డబ్బులు లేక, ఈవేళ ఉద్యోగస్తులు కూడా ప్రాణాలు పోగొట్టుకుంటున్న పరిస్థితి, ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్ళి వైద్యం చేయించుకోలేని పరిస్థితుల్లోని కొల్ల మంది ఈవేళ చనిపోతూ ఉన్నారు. ప్రాణరక్షణ కూడా లేకుండా ప్రభుత్వం ఆదుకోకుండా, కార్మికులను ఆదుకోకుండా కేరళ ప్రభుత్వం అయితే కనీసం 7,500 రూపాయల చొప్పున కార్మికులకి ఇచ్చింది. ఈ ప్రభుత్వం ఏమి ఇచ్చిందని చెప్పి మేము అడుగుతున్నాం. 5 కేజీల బియ్యంతోన ఈవేళ సామాన్యుల్ని, పేదవాళ్ళని బ్రతకమని చెప్పి చెప్తుంది. ఇంత నిర్లక్ష్యమైన ప్రభుత్వాన్ని అయితే మేము ఎప్పుడూ కూడా కని విని కూడా ప్రజలు చూడలేదు. ఇలాంటి బుద్ధి లేని మోడీ ప్రభుత్వం ఖచ్చితంగా కూడా గద్దె దిగాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఈవేళ మోడీ గద్దె దిగే వరకు కూడా ఈ పోరాటాలు, ఉద్యమాలు ఆపేదానికి లేదని చెప్పి మేమందరం కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఆకాశం మేఘవ్రతమైంది. ఒక్కసారిగా కారు మబ్బులు ఆవహించాయి. ఇంతలోనే ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురిసింది. దీంతో పగటి ఉష్ణోగ్రతలు ఒకంత తగ్గాయి. అంతవరకు ఎండ తీవ్రత, ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరైన నగరవాసులకు కాస్తంత ఊరట లభించినట్లయింది. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో నగరంలో వింత వాతావరణం నెలకొంది. అంతవరకు ఎండ తీవ్రత, ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరైన నగరవాసులకు మారిన వాతావరణం ఒకంత ఊరటనిచ్చింది. ఒక్కసారిగా కారు మబ్బులు ఆకాశాన్ని ఆవహించాయి. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షించాయి. తేలికపాటి వర్షానికి పగటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. మారిన వాతావరణం నగరవాసులకు సాంతన కలిగించింది. రాష్ట్రంలో తక్కువ ఎత్తులో దక్షిణ ఆగ్నేయ గాలులు వీస్తుండడం కారణంగానే తేలికపాటి వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. వైరస్ వ్యాప్తికి నిరోధానికి చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలించడం లేదు. ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే ఈ వైరస్ జోరు కొనసాగుతోంది. మంగళవారం జిల్లాలో 2371 కేసులు అలాగే 12 మరణాలు నమోదయ్యాయి. జిల్లాలో కరోనా ఉద్రృతి ప్రజలు అధికారులను కలవరానికి గురిచేస్తోంది. సోమవారం కేసులు మరణాలు నమోదులో కాస్త వెనక్కి తగ్గిన మహమ్మారి మంగళవారం మళ్లీ విజృంభించింది. నగరం మైదానం మన్యం అనే తేడా లేకుండా స్వైర విహారం చేసి 24 గంటల వ్యవధిలోనే 2371 కొత్త కేసులు నమోదు చేసింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,02,320కి చేరింది. ఇందులో 81,011 మందికి కోలుకోగా మరో 20,500 మంది ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో అలాగే ఇళ్లల్లో ఉండి చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా కోవిడ్ బారిన పడి చికిత్స పొందుతూ మరో 12 మంది మృతి చెందారు. వీటితో కలిపి కోవిడ్ మరణాల సంఖ్య 719కి చేరింది. పాజిటివ్ కేసులు మరణాల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన 104 కాల్ సెంటర్ను జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి సందర్శించారు. కాల్ రిసీవింగ్, పడకల కేటాయింపు తదితర అంశాలపైన డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ విశ్వేశ్వరరావు నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పడకలు కేటాయించే కేంద్రాన్ని సందర్శించి సంబంధిత వివరాలను అడిగి తెలుసుకున్నారు. కరోనా మహమ్మారి ప్రజా రవాణా శాఖపైన తీవ్ర ప్రభావం చూపుతోంది. వైరస్ వ్యాప్తిస్తుందనే భయంతో బస్సు ప్రయాణం అంటేనే జనం హడలిపోతున్నారు. అత్యవసరమైతే తప్ప బస్సులను ఆశ్రయించడం లేదు. ప్రయాణికుల ఆదరణ లేకపోవడంతో సంస్థ ఆదాయం గణనీయంగా పడిపోయింది. కోవిడ్ దెబ్బకు ఆర్టీసీ విలవెల్లాడుతోంది. ఆక్యుపెన్సీ రేషియో తగ్గి విశాఖ రీజియన్కు భారీ నష్టం వాటిల్లింది. విశాఖ రీజియన్ పరిధిలో 1041 బస్సులున్నాయి. ఇవి సాధారణ రోజుల్లో ప్రతిరోజు 256 రూట్లలో 3.5 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేవి. తద్వారా సంస్థ రోజుకు 11 కోట్ల రూపాయలు ఆదాయం సమకూర్చుకునేది. వేసవి, పండగలు, పెళ్లిళ్ల సీజన్లలో అదనపు ఆదాయం కూడా లభించేది. వేసవి సీజన్ మార్చి మొదలుకొని జూన్ వరకు అంటే ఈ 4 నెలల్లో వచ్చే ఆదాయం మిగిలిన రోజుల్లో వచ్చిన నష్టాలను పూడ్చే స్థాయిలో ఉండేది. ఈ తరుణంలో కరోనా ఫస్ట్ సెకండ్ వేవ్ల ప్రభావం ఆర్టీసీని కోలుకోలేని దెబ్బతీసేసింది. ప్రస్తుతం వైరస్ ఉధృతి ఎక్కువగా ఉండడం వల్ల పగటి కర్ఫ్యూ అమలుతో ప్రయాణికులు అత్యవసరమైతే తప్ప బస్సు ప్రయాణాన్ని ఆశ్రయించడం లేదు. దీంతో కేవలం సిటీలో తిరిగే 241 ఆర్టీసీ సర్వీసులను మాత్రమే, అది ఉదయం పూట మాత్రమే నడుపుతున్నారు. దీంతో ఆక్యుపెన్సీ రేషియో 30% ఆదాయం 28 లక్షలకు పడిపోయింది. కరోనా కారణంగానే ఈ పరిస్థితి తలెత్తినట్లు ఆర్టీసీ డిప్యూటీ ఆర్ఎం పి అప్పలనాయుడు ఏసీటీ న్యూస్కు తెలిపారు. కోవిడ్ సందర్భంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే ప్రయాణికులు తక్కువగా ప్రయాణం చేస్తున్నారు. ఓన్లీ 30% ఓవరాల్ రావడం వద్దండి. మేము ఆపరేషన్ కూడా తగ్గించుకున్నాం, 20% ఆపరేట్ చేస్తున్నాం. ఎర్నింగ్స్ డీజిల్ ఆయిల్ రేటు వస్తుంది, అంత ఎర్నింగ్స్ కూడా 12-11 లక్షలు లక్ష రూపాయలు వచ్చేది ఓన్లీ 11 లక్షలు రావడం జరుగుతుంది. ఇది 6 గంటల నుండి 12 గంటల వరకు లాక్డౌన్ ఉంది కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో దూర ప్రాంతాలకు షార్ట్ డిస్టెన్స్లో ఇక్కడ నుండి విజయనగరం, విశాఖపట్నం నుండి, ఇక్కడ నుండి శ్రీకాకుళం, ఇక్కడ నుండి కాకినాడ, రాజమండ్రి ఇలాంటి ప్రాంతాలకే నడుపుతున్నాం. కానీ దూర ప్రాంతాలకే నడిపే అవకాశాలు కనిపించలేదు. ఈ నడిపినప్పటికీ కూడా అతి తక్కువ మంది ప్రయాణికులే నడిపిస్తున్నాం. తప్పనిసరి పరిస్థితుల్లోనే వాళ్ళకి ఇబ్బంది జరగకూడదనే ఉద్దేశంతో మేము బస్సులు నడపడం జరిగింది. స్పట్ ఆఫ్ ట్రాఫిక్ ఎక్కడ నుండో దూర ప్రాంతాలకు ఇచ్చాపురం కానీ ఇక్కడ ప్రయాణికులు అందరూ రాత్రి వచ్చి ఉండిపోవడం జరుగుతుంది. వాళ్ళు క్లియర్ చేయడానికి కూడా ఈరోజు ఒక 20 బస్సులు స్పెషల్గా పంపించి వాడు క్లియర్ చేయడం జరిగింది. ఈ రకంగా ప్రజలకు ఇబ్బందికి పడకుండా వచ్చేటంతో మా స్టాఫ్ కూడా వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి వాళ్ళకి ఈ లాక్డౌన్ ఈ ప్రాంతంలో ఇబ్బంది పడినా సరే మా కార్మికులందరూ కూడా ప్రజలకు క్లియర్ చేయాలా, ట్రాఫిక్ని క్లియర్ చేయాలా, మన ప్రయాణికులు క్లియర్ చేయాలా ఉద్వేగంతో మేము క్లియర్ చేయడం లేదు. ఎర్నింగ్స్ తగ్గిపోయినప్పటికీ కూడా ఈ కంపల్సరిగా ఈ బస్సులు అయితే నడుపుతున్నామండి. ఇక్కడి నుండి సోడవరం, ఎలమంచిలి, అనకాపల్లి, ఇటు నుండి విజయనగరం ఈ బస్సులన్నీ కూడా లోకల్గా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. ఈ రకంగా 12 గంటల వరకు చేరి ప్రయాణికుల అవసరాన్ని మేము తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నాం. పూర్తి స్థాయిలో ఏపీఎస్ఆర్టీసీ ఎప్పటికప్పుడు బస్సుల్ని శానిటైజ్ చేసి బస్సుల్లో వచ్చిన ఇంటికి ఎప్పటికప్పుడు మా సిబ్బందికి కూడా మాస్కులు ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా ఫ్లోరైడ్తో డిసిన్ఫెక్ట్ కూడా బస్సులు ఎప్పటికప్పుడు చేస్తున్నాం.
బస్సులు గ్యారేజీల్లో కూడా ఐడియల్గా ఉంటున్నాయి కాబట్టి బస్సులు ఎప్పటికప్పుడు మరమ్మతులు మెకానిక్ అందరూ కూడా లోపాయగారుగా అక్కడ పెయింటింగ్ చిన్న చిన్న మరమ్మతులు కూడా చేసుకోవడానికి వాళ్ళకి కూడా సాధ్యమైనంత ఈ వీలును బట్టి ఆ టైమింగ్స్ కూడా అడ్జస్ట్ చేయడం జరిగింది ఆ టైమింగ్ ప్రకారంగా వారు కూడా ఇబ్బంది లేకుండా ఇటు ప్రయాణికులు ఇబ్బంది లేకుండా ఆర్టీసీ కూడా పురోగతి సాధించాలని ఉద్దేశంతో మేమంతా కూడా సాధ్యమైనంత వరకు ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాం తప్పనే నష్టం అయితే మేము కోటి రూపాయలు వచ్చేది పది 11 లక్షలు వచ్చినప్పటికీ కూడా నష్టం వచ్చినప్పటికీ డీజిల్ కాస్ట్ రాలేనప్పటికీ కూడా ప్రయాణికులు ఇబ్బందులు ఉంచుకొని ఆ కార్మికులందరూ ఉన్నత పరిధిలో లాక్డౌన్లో కూడా వచ్చి మన సర్వీస్ చేయడానికి పూర్తి స్థాయిగా మేము ఉత్పత్తి చేస్తున్నామండి జిల్లాలో కోవాక్సిన్ రెండో డోసు కార్యక్రమం ప్రారంభమైంది విశాఖ రూరల్ పరిధిలో 34 కేంద్రాల్లోను నగర పరిధిలో 18 కేంద్రాల్లోను ఈ రెండో డోసు వ్యాక్సిన్ కార్యక్రమం చేపట్టారు దీనిలో భాగంగా చిన్నవాల్తేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గతంలో ఫస్ట్ డోసు వేసుకున్న వారికి రెండో డోసు వేశారు వ్యాక్సినేషన్‌కు సంబంధించి వచ్చిన ఫోన్ మెసేజ్ ఆశా కార్యకర్త ఇచ్చిన స్లిప్పుల ఆధారంగా టీకాలు వేశారు గతంలో లాగా జనాలు ఎగబడే తంతు లేకపోవడంతో కార్యక్రమం టీకా కార్యక్రమం కూడా ప్రశాంతంగా జరిగింది కర్ఫ్యూ అమలు నేపథ్యంలో వైద్యం తదితర అత్యవసర పనులపైన ఇతర జిల్లాలు రాష్ట్రాలకు ప్రయాణం చేయాలనుకునే వారికి పోలీసు శాఖ ఈ పాసులు జారీ చేస్తోంది నగరవాసులు ఎవరైనా ఇతర జిల్లాలు రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తే తగిన ఆధారాలతో ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు నగర పరిధిలో ఈ పాస్ వ్యవహారాలను సిసిఎస్ ఏసీపీ డి శ్రావణ్ కుమార్ కు అప్పగించారు కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పగటి కర్ఫ్యూను అమలు చేస్తోంది మధ్యాహ్నం 12 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూను అమలు చేస్తున్న విషయం తెలిసిందే దీనివల్ల వైద్యంతో పాటు ఇతర అత్యవసర పనులపై బయటకు వెళ్లాల్సిన వారు ఇబ్బందులకు గురవుతున్నారు ఇది గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇస్తూ ఈ పాసులను జారీ చేయాలని ఆదేశించింది ఈ నేపథ్యంలో పోలీసు యంత్రాంగం పాసుల జారీకి ఏర్పాట్లు చేసింది నగరవాసులు ఎవరైనా ఇతర జిల్లాలు రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తే తగిన ఆధారాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు నగర పరిధిలో ఈ పాస్ వ్యవహారాలను సిసిఎస్ ఏసీపీ డి శ్రావణ్ కుమార్ కు అప్పగించారు ఎవరికైనా సందేహాలు ఉంటే పోలీస్ వాట్సాప్ నంబర్ 94938366633 నంబర్ను సంప్రదించవచ్చు జిల్లాలో కోవాక్సిన్ రెండో డోసు కార్యక్రమం ప్రారంభమైంది విశాఖ రూరల్ పరిధిలో 34 కేంద్రాల్లోను నగర పరిధిలో 16 కేంద్రాల్లోను రెండో డోసు కార్యక్రమం చేపట్టారు దీనిలో భాగంగా ఆర్టీసీ ఉద్యోగులు కార్మికుల కోసం ద్వారకా బస్సు కాంప్లెక్స్ లో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసి రెండో రోజు వ్యాక్సిన్ వేశారు ఆర్టీసీ విశాఖ రీజియన్ పరిధి 10 డిపోలకు చెందిన ఉద్యోగులు కార్మికులు సుమారు 150 మంది ఈ రెండో డోసు వ్యాక్సిన్ వేయించుకున్నట్లు డిప్యూటీ ఆర్ఎం పి అప్పలనాయుడు ఏసీటీ న్యూస్ కు చెప్పారు సార్
నమస్కారం అండి. నేను వి అప్పలనాయుడు, డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజనీర్, విశాఖపట్నం ఏపీఎస్ఆర్టీసీ అండి. మేము ఈ కోవిడ్ సందర్భంగా మేము వ్యాక్సినేషన్ ప్రోగ్రాం కండక్ట్ చేశామండి. రెగ్యులర్గా పిహెచ్సి సెంటర్స్లో వాళ్ళు ఏం చేయడం కాకుండా స్పెషల్గా ఏపీఎస్ఆర్టీసీ కార్మికులందరూ కూడా బస్సుల్లో బాగా తిరుగుతున్నారు, బస్సుల్లో ప్రజల మధ్యలో తిరుగుతున్నారు. బస్ స్టేషన్లో కానీ బస్సుల్లో టికెట్లు ఇచ్చేటప్పుడు కూడా కండక్టర్లు కూడా లోతుగా ప్రజలతో ఉంటారు కాబట్టి దీన్ని చర్యగా వాళ్ళు కోవిడ్ వ్యాక్సిన్ వేయడం స్పెషల్ డ్రైవ్ పెట్టడం జరిగిందండి. గత నెలలో మేము అరౌండ్ 300 మంది ఎంప్లాయీస్ వరకు స్పెషల్ డ్రైవ్ ప్రకారం వేయించామండి. గవర్నమెంటు మా డిఎంహెచ్ వారు, కలెక్టర్ గారు ఆదేశం ప్రకారంగా తర్వాత ఈరోజు కూడా 150 మంది వరకు స్పెషల్ ప్యాంక్ పెట్టామండి. ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరూ కూడా సెకండ్ డోస్కి, ఫస్ట్ డోస్ లాస్ట్ మంత్ చేసాము, సెకండ్ డోస్ 150 కూడా ఈరోజు చేస్తున్నామండి. ఇదే రకంగా ప్రతి ఎంప్లాయీ కూడా మేము అందరికి ఎడ్యుకేట్ చేస్తున్నాము. పిహెచ్సి సెంటర్స్లో వెళ్ళి వాళ్ళ ఆధార్ కార్డుతో తప్పనిసరిగా వ్యాక్సిన్ అన్నది చాలా ఉపయోగం. ఒక కార్మిక షీల్డ్గా ఉంటుంది కాబట్టి ఆ షీల్డ్గా ఉండాలంటే మీరు వ్యాక్సిన్ కంపల్సరీ అని మేము చెప్తూ ఉన్నాం. అదేవిధంగా ఎప్పటికప్పుడు వాళ్ళకి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని, మాస్క్ కంపల్సరీగా వాడుకోవాలని, అని మన శానిటైజ్ ఎప్పుడెప్పుడు చేసుకోవాలని, మనం ఎప్పటికప్పుడు మా సిబ్బందికి అందరికీ చెరువు తీసుకు ఎవరికైనా సరే బాగోలేనట్టయితే వాళ్ళందరూ ఐసోలేట్ అయ్యి వాళ్ళ మందు మెడిసిన్ కూడా సప్లై చేయడానికి ప్రయత్నం చేస్తున్నామండి. అదేవిధంగా మా హాస్పిటల్ తరఫున మెడిసిన్స్ కూడా ఇస్తున్నాం. డాక్టర్స్కి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ వారి గైడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి డిపోలో కూడా ప్రతి 4 సూపర్వైజర్లు కంటిన్యూగా స్టాఫ్కి చెప్తున్నాం. ప్రతి డిపోలో ఒక 50-60 కేసులు అయితే విపరీతంగా పెరిగిపోతున్నాయి. దాన్ని అరికట్టడానికి అయితే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, అదేవిధంగా వాళ్ళకి చర్యలు తీసుకోవడము, అదేవిధంగా వాళ్ళందరూ కూడా వ్యాక్సినేషన్ వేసుకోవడం, ఈ కార్యక్రమం పూర్తి ధైర్యంతో మా స్టాఫ్, సిబ్బంది, డిపో మేనేజర్ కూడా ఎడ్యుకేట్ చేస్తూ, మా మెడికల్ సిబ్బంది కూడా వాళ్ళకి గైడ్ చేస్తూ ఉన్నారు మెడిసిన్ ఇవ్వడానికి. అదేవిధంగా హాస్పిటల్స్ కూడా 104 ఇరుగా వాడుకొని వాళ్ళ బెడ్స్ ఏవైతే ఉన్నాయో బెడ్స్ బుక్ చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేయాలని, ఇదే మార్గంగా వాళ్ళ నెంబర్స్ కూడా ఎప్పటికప్పుడు చేస్తున్నాం, అంబులెన్స్ నెంబర్లు చెప్తున్నాం, మెడికల్ హాస్పిటల్ నెంబర్లు చెప్తున్నాం. ఈ రకంగా ఈ మధ్య కాలంలో ఆరోగ్యశ్రీ కార్డులు కూడా ఇవ్వడం జరిగింది. ఆ కార్డులు కూడా వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు ఆరోగ్యశ్రీ హాస్పిటల్లో అప్రోచ్ అయ్యి వాళ్ళకి ఫెసిలిటీ కలిగి చేసుకోవాల్సింది. ఏపీఎస్ఆర్టీసీ తరఫున మేము అందరం కూడా మా స్టాఫ్కి ఎప్పటికప్పుడు ఎడ్యుకేట్ చేస్తూ, వాట్సాప్లు పెడుతూ, ఎప్పటికప్పుడు వాళ్ళు నిర్ణయాలు తీసుకొని వాళ్ళు గైడ్ చేస్తున్నాం, వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా ఇస్తున్నాం. ఈ రకంగా మా సిబ్బంది అందరూ కూడా కోవిడ్ దూరాన్ని బాధ పడకుండా చర్యలు తీసుకున్నప్పటికీ కూడా అక్కడక్కడ కేసులు అయితే పెరుగుతూ వస్తున్నాయి. కానీ చర్యకు కూడా మేమందరం కూడా ఐసోలేట్ అయిపోయి వేరే ఒకరిద్దరికి అయితే సీరియస్ చేయడం జరిగింది. కొందరికి ప్రాణాలు కూడా కొంతమంది పోవడం కూడా జరిగింది. దీనికి ముఖ్యంగా ఐసోలేట్ ఇమీడియట్గా రాగానే, సింప్టమ్స్ కనిపించగానే, చిన్న జ్వరం రాగానే ఇమీడియట్గా మెడిసిన్ వాడుకోవాలి, డాక్టర్ సంప్రదించాలని ఇప్పటికప్పుడు వారికి చెప్తూ ఉన్నామండి. సూచనలు డిపో మేనేజర్ కూడా కంటిన్యూగా ఫాలో అవుతున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతి కారణంగా సింహగిరిపై ఈ నెల 14వ తేదీన జరగాల్సిన చందనోత్సవాన్ని ఏకాంతంగానే నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 15వ తేదీ వరకు భక్తులకు స్వామివారి దర్శనాలను నిలిపివేశారు. దీంతో భక్తులతో అనునిత్యం కలగలలాడే సింహగిరి మాడవీధులన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. రాజగోపురం తలుపులు కూడా మూసేశారు. దర్శనాలు నిలిపివేసినప్పటికీ ఈ నెల 15వ తేదీ ఉదయం నుండి రాత్రి వరకు స్వామివారికి నిత్య పూజలు, సేవలు యథాతథంగా జరుగుతాయి. జర్నలిస్టులే అసలైన కోవిడ్ వారియర్స్ అని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నగర అధ్యక్షులు రామచంద్రరావు పేర్కొన్నారు. పెందుర్తి జర్నలిస్టులకు ఫేస్ మాస్కులు, టీషర్టులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడారు. పెందుర్తి ప్రాంతంలో జర్నలిస్టులు బృందంగా ఏర్పడి అనారోగ్యానికి గురైన జర్నలిస్టుల కుటుంబాలని ఆదుకోవడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక జర్నలిస్ట్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. నీ క్యాప్ ఏది పెట్టింది చెప్పలే. కరోనా వారియర్స్ ఎవరైనా ఉన్నారంటే కేవలం జర్నలిస్టులు మాత్రమే. ప్రభుత్వం గుర్తించినప్పటికీ కూడా ప్రజలందరూ మాత్రం ఈరోజు కరోనా వారియర్స్గా మాత్రం కేవలం జర్నలిస్టులనే గుర్తించిన పరిస్థితి ఉంది.
ఈరోజు వేర్వేరు సందర్భాల్లో ప్యానిక్ అయినప్పుడు కూడా ప్రజల్ని కంట్రోల్ చేయడమే కాకుండా ఎక్కడికక్కడ వారధిలాగా ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది. చాలా వరకు ప్రభుత్వం సహకరించినప్పటికి కూడా దానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు అందుబాటులో లేని సందర్భంలో ఈరోజు జర్నలిస్టులు సేవలు అందిస్తున్నారు. ఈరోజు ఇతర ప్రాంతాల్లో ఏమున్నప్పటికీ పెందుర్తి జర్నలిస్టులు అందరం మాత్రం సమైక్యంగా ఉండడమే కాకుండా తమతో పాటు పనిచేస్తున్న చాలామంది కరోనా బారిన పడుతున్న నేపథ్యాన వారిని వారి కుటుంబాలని కలుసుకోవడం కాకుండా వారికి అవసరమైన సహాయం కూడా తమ వంతుగా చేస్తున్న పరిస్థితి. ఈ దశలో జర్నలిస్టులు మరింత బాధ్యతగా ఉండడం కంటే ఎక్కువగా రక్షణ కాకుండా ఉండాలని ఈరోజు పెందుర్తి ప్రాంతానికి చెందిన జర్నలిస్టులు ఈరోజు మాస్కులు అలాగే ఫేస్ షీల్డ్లు ఇతర క్యాప్లు కూడా ఇచ్చారు. కేవలం వార్తలు రాయడం వార్తలు అందించడం మాత్రమే కాకుండా జర్నలిస్టులని తమ ప్రాంతానికి చెందిన వ్యక్తులను కాపాడుకునే ప్రయత్నంలో ఈరోజు పెందుర్తి ప్రాంతానికి చెందిన కొందరు జర్నలిస్టులు వారియర్స్ మాదిరిగా ఎవరైతే జర్నలిస్టులు ఉన్నారో వారి ఇళ్లకు వెళ్ళడం వారి కష్ట సుఖాలు తెలుసుకుని వారికి అవసరమైన వైద్య సహాయాన్ని ఈ ప్రాంతానికి చెందిన సీనియర్ జర్నలిస్టు నాగరాజు అలాగే ప్రసాదు శేషు వీళ్ళందరి సహకారంతో అలాగే నిజం సీరియల్ లాంటి వారి సహకారంతో కూడా పూర్తి స్థాయిలో చేస్తున్న ఈ ప్రయత్నాన్ని మేము అభినందించడమే కాకుండా ఇదే రీతిన రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు చెందిన జర్నలిస్టులు కూడా ఎవరికి వారు సొంతంగా ప్రయత్నాలు చేసి ప్రభుత్వం సహాయం చేసినట్లయితే దాన్ని అందుకొని మరింత కోవిడ్ విజృంభించకుండా అడ్డుకట్ట వేయడంలో ఒక కీలక పాత్ర పోషిస్తారని ఆశిస్తున్నాను. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. సింహగిరిపై తొలి విడత చందనం అరగదీత పూర్తి, భాండాగారంలో భద్రం. పదకొండవ వార్డులో పర్యటించిన నగర మేయర్ పారిశుధ్య పనులు తనిఖీ. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కొనసాగుతున్న దీక్షలు, కార్మిక సంఘాల సంఘీభావం. నగరంలో కురిసిన వర్షం, ఉష్ణోగ్రతలు తగ్గుముఖం. జిల్లాపై కరోనా పంజా, కొత్తగా 2371 కేసులు నమోదు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.